కామారెడ్డి జిల్లా బీర్కూర్లో మిషన్ భగీరథ పైప్ పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు పోతుంది. రోడ్డు వెడల్పు పనుల్లో ఆర్ఎండ్బి అధికారులను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పైప్ లైన్లు పగిలినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరు వృధాగా పోకుండా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా, కామారెడ్డి జిల్లా బీర్కూర్లో మిషన్ భగీరథ పైప్ పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు పోతుంది. రోడ్డు వెడల్పు పనుల్లో ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పైప్ లైన్లు పగిలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీరు వృధాగా పోకుండా మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, మిషన్ భగీరథ పైప్ లైన్లు పగలడానికి గల కారణాలేంటి? నీరు వృధాగా పోతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? థ్యాంక్ యూ స్వప్న. కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం మనకు బయటపడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్ఎండ్బి అధికారులు పైపు లైన్ తవ్వకాల్లో బాగా రోడ్లు వేస్తున్న క్రమంలో ఒక్కసారిగా మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్ కు దెబ్బ తగలడంతో పెద్ద ఎత్తున వాటర్ వృధాపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో బయటపడడం చెప్పొచ్చు. ఒకవైపు మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్ ఉన్నప్పటికీ కూడా దాన్ని చూడకుండా అధికారులు ప్రొక్లైన్ ద్వారా ఒక్కసారిగా తవ్వడంతో ఎగిసిపడుతున్న వాటర్ పూర్తి స్థాయిలో వృధాపోతున్న పరిస్థితి మనకు కనబడాలి. దీంతో ఒక్కసారిగా ఎగిసిపడుతున్న నీళ్లను చూసి పక్కన ఉన్న గ్రామస్తులంతా ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. దీంతో అధికారులు దాని యుద్ధ ప్రాతిపదికన వాటర్ ని ఆపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పనులు జరుగుతున్నాయని చెప్పేసి ముందస్తుగా తెలిసినప్పుడు కూడా అధికారులు నిర్లక్ష్యంగానే భావించని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్డు వేడలు పనులు జరుగుతున్న దృష్ట్యా అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వాటర్ పైపు కు సంబంధించిన లైన్ కు ప్రొక్లైన్ తగడంతో పెద్ద ఎత్తున వాటర్ వృధాపోతున్న పరిస్థితి మనకు అక్కడ కనబడ్డది స్వప్న. రెడ్, థ్యాంక్ యూ ధనంజయ్.